హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి మీకు స్వాగతం. ఈ వీడియోలో 20 ఆశ్చర్యకరమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో చూసాక మీరేమంటారంటే సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కెమెరాలు ఎక్కువగా వాడకంలో లేనప్పుడు సెలబ్రిటీస్ దగ్గరకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చేవారు. కానీ ఈ కెమెరాలు వచ్చాక సెలబ్రిటీస్కి చాలా చిరాకు కలిగించే విషయం ఏంటంటే ఈ కెమెరాలోని ఫ్లాష్ లైట్. అయితే ఈ ఫ్లాష్ లైట్కి సొల్యూషన్గా ఒక కంపెనీ యాంటీ పేపరాజీ స్కార్ఫ్ని తయారు చేసింది. ఈ స్కార్ఫ్ని వేసుకోవడం వల్ల ఎవరైనా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఫోటోలు తీస్తే ఆ ఫ్లాష్ లైట్ని ఆ స్కార్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా ఆ స్కార్ఫ్ వేసుకున్న పర్సన్ ఫేస్ని కెమెరాలో బ్లాక్ కలర్లో కనిపించేలా చేస్తుంది. ఫ్రెండ్స్, 1970 కంటే ముందు బ్రిటన్లో కొన్ని ఏరియాలలో అలారం క్లాక్స్కి బదులు ప్రొఫెషనల్ నాకర్స్ అప్పర్స్ని పనిలోకి పెట్టుకునేవారు. వారి పని ఏంటంటే తెల్లవారుజామున ప్రతి రూమ్ డోర్ని కిటికీలను నాక్ చేస్తూ అందరినీ లేపటం. సేమ్ ఇక్కడ కోడికూతలకు ఎలా నిద్రలేస్తామో అక్కడ నాకర్స్ సౌండ్కి నిద్రలేచేవారు. ఇలాంటి ప్రొఫెషనల్ నాకర్స్ని ఇండస్ట్రియల్ లేబర్స్ని నిద్రలేపటానికి ఎక్కువగా ఉపయోగించేవారు. ఫ్రెండ్స్, షార్టెస్ట్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ ఎక్కడుందో మీకు తెలుసా? ఎక్కడంటే ఈ బ్రిడ్జ్ అమెరికా కెనడా మధ్యలో జెవికాన్ ఐలాండ్ అనే ఐలాండ్లో ఉంది. ఈ ఐలాండ్లో ఒకవైపు భాగం అమెరికా, ఇంకో వైపు కెనడా ఉంటుంది. ఈ విషయంలో కొంతమంది ఈ ఐలాండ్ అమెరికాకు చెందుతుందని, ఇంకొంతమంది కెనడాకు చెందుతుందని అంటుంటారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఓల్డెస్ట్ బ్రాండ్ ఏదో మీకు తెలుసా? అదేంటంటే మన ఇండియాకు చెందిన చెవాన్ ప్రాష్. 2016 నైజీరియాకు చెందిన డాక్టర్ ఒలియంకా అనే సర్జన్ టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్లో తల్లి కడుపులో ఉన్న 23 వారాల ఒక బేబీకి తొడపై ఒక ట్యూమర్ డెవలప్ అవుతుందని గమనించాడు. అప్పుడు ఆ తల్లి కడుపులో నుండి బేబీని తీసి వారి టీంతో కలిసి 5 గంటల పాటు కష్టపడి ఆ బేబీ తొడపై ఉన్న ట్యూమర్ని తొలగించారు. ఆ బేబీని మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో ఫిక్స్ చేశారు. తర్వాత ఆ బేబీ న్యాచురల్గా జన్మించింది, అది కూడా ఫుల్ హెల్తీగా. ఆ డాక్టర్ వల్ల బేబీ ట్యూమర్ తొలగిపోవడమే కాకుండా ఆ బేబీ 2 సార్లు జన్మించిన రికార్డ్ని కూడా సాధించింది. అందుకేనేమో డాక్టర్స్ని దేవుళ్ళగా భావిస్తారు. మనలో ఒక్కొక్కరికి ఒక్కో యూనిక్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. కానీ జపాన్లో వారి సిగ్నేచర్కి బదులుగా వారు వారికంటూ ఒక యూనిక్ స్టాంప్ని వాడతారు. ఆ స్టాంప్ని వారు హ్యాంకో అని పిలుస్తారు. ఈ స్టాంప్ని పర్సనల్గా ఆఫీసులలో, కాంట్రాక్ట్స్లలో, ఈవెన్ గవర్నమెంట్ అథారిటీస్ కూడా ఈ స్టాంప్స్ని వాడతారు. సోవియట్ యూనియన్ ఇంకా యునైటెడ్ స్టేట్స్ మధ్య కోల్డ్ వార్ జరిగే టైంలో అందులోని సిఐఏ ఏజెంట్స్ వారి సీక్రెట్స్ కమ్యూనికేషన్ కోసం చాలా రకాల మెథడ్స్ని యూజ్ చేసేవారు. అందులో ఒకటే ఈ కమ్యూనికేషన్ విత్ షూలేజెస్. వారు షూలేజెస్ని కట్టుకునే విధానంలో ఒకరితో ఒకరు సీక్రెట్గా కమ్యూనికేట్ అయ్యేవారు. ఆ కట్టుకునే విధానంలోనే ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఫాలో మీ, ఐ హావ్ బ్రాట్ అనదర్ పర్సన్ లాంటి మెసేజెస్ని క్యారీ చేసేవారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత హార్డెస్ట్ టంగ్ ట్విస్టర్ ఏదో మీకు తెలుసా? అదేంటంటే ప్యాడ్ కిడ్ పౌడ్ కడ్ పుల్డ్ కౌడ్. మనం రోజువారీ తినే వస్తువులలో తక్కువ ధరలో దొరికేది ఉప్పు, కానీ ఉప్పులో కూడా ఖరీదైన ఉప్పు ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఏదంటే దాని పేరు పింక్ హిమాలయన్ సాల్ట్. ఈ ఉప్పులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్, హీలింగ్ ప్రాపర్టీస్, ఇంకా ఎక్కువ మొత్తంలో మినరల్స్ ఉండడం వల్ల ఈ ఉప్పుకు ధర ఎక్కువే ఉంటుంది. ఈ ఉప్పును చాలా మంది ఎక్స్పెన్సివ్ ఫుడ్లలో కూడా వాడతారు. ఈ ఉప్పు ధర 100 గ్రాములకు దాదాపు 400 నుండి 600 రూపాయల దాకా ఉంటుంది. అంటే మన రెగ్యులర్ సాల్ట్ తో పోల్చుకుంటే 20 రెట్లు ఎక్కువ. గ్యాస్ ట్రబుల్ ఉన్న వారు చాలా సార్లు గ్యాస్ రిలీజ్ చేస్తుంటారు. అయితే వారికి పబ్లిక్ ప్లేస్లలో గ్యాస్ రిలీజ్ చేస్తే స్మెల్ వస్తుందేమోనని చాలా ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతుంటారు. అయితే దీనికి సొల్యూషన్ గా ఫ్రాన్స్ కి చెందిన పోయిన్ చేవల్ అనే వ్యక్తి 2006 నుండి పిల్యూల్ పెట్ అనే టాబ్లెట్స్ ని అమ్ముతున్నాడు. ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనం గ్యాస్ రిలీజ్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వస్తుంది. అందులో చాక్లెట్, లిల్లీ, రోజ్, జింజర్ లాంటి ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఈయన ఈ టాబ్లెట్స్ ని pillulpet.com అనే వెబ్సైట్ లో సేల్ చేస్తాడు. అంతేకాకుండా ఈయన దగ్గర పెట్స్ కి కూడా టాబ్లెట్స్ అవైలబుల్ లో ఉంటాయి. అయితే ఇలాంటి టాబ్లెట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి గోల్డ్ పిల్స్. ఈ ఒక్క పిల్ ధర $425 ఉంటుంది. ఈ టాబ్లెట్ లో 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. ఈ టాబ్లెట్ గాని వేసుకుంటే బలం కూడా, అంటే అవుట్పుట్ కూడా గోల్డ్ కలర్ లోనే మెరుస్తూ వస్తుంది. ఈ టాబ్లెట్స్ పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ డబ్బాలో చెప్పండి. లైఫ్ స్ట్రా అనే కంపెనీకి చెందిన వారు వాటర్ ని ఫిల్టర్ చేసే ఒక మినీ ప్యూరిఫైయింగ్ డివైస్ ని తయారు చేశారు. ఈ వాటర్ ప్యూరిఫైయింగ్ డివైస్ ఒక మనిషికి కావాల్సిన వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది. ఈ డివైస్ ఎంత మురికిగా ఉన్న వాటర్ నైనా ప్యూరిఫై చేయగలదు. ఈ వాటర్ ఫిల్టర్ లోని ఒక స్ట్రా 4000 లీటర్లను ప్యూరిఫై చేయగలదు. అంటే ఒక మనిషికి 3 ఏళ్లకు సరిపడా వాటర్ ని ప్యూరిఫై చేయగలదు. ఈ డివైస్ వాటర్ లోని బ్యాక్టీరియా, మైక్రో ప్లాస్టిక్స్, ఇంకా పారాసైట్లను ఫిల్టర్ చేసి ఫ్రెష్ వాటర్ ని తయారు చేయగలదు. ఇందులో ఎలాంటి బ్యాటరీస్ ని వేయనవసరం లేదు. ఇది హోలో ఫైబర్ మెంబ్రేన్ అనే టెక్నాలజీతో వర్క్ అవుతుంది. ఈ కంపెనీ వారు కెన్యాలోని కొన్ని గ్రామాలలో 10 లక్షల మంది పిల్లలకు ఫండ్స్ రూపకంగా ఈ డివైస్ లను పంచారు. ఫ్రెండ్స్, మనకు మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎలా ఉంటుందో
యుఎస్ఏలో హూ వాంట్స్ టు బి ఏ మిలియనీర్ అనే ఒక షో ఉంటుంది. అయితే అందులో ఒకసారి జాన్ కార్పెంటర్ అనే కంటెస్టెంట్ లాస్ట్ క్వశ్చన్ దాకా, అంటే $1 మిలియన్ క్వశ్చన్ దాకా చేరుకున్నాడు. అది కూడా ఒక్క లైఫ్ లైన్ కూడా వాడకుండా. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇతను లాస్ట్ క్వశ్చన్ కి లైఫ్ లైన్ వాడుకొని అతని ఫాదర్ కి కాల్ చేశాడు. చేసి, డాడీ నేను మీకు క్వశ్చన్ కి ఆన్సర్ అడగడానికి కాల్ చేయలేదు, మీ కొడుకు కొన్ని నిమిషాలలో మిలియనీర్ అవబోతున్నాడని చెప్పి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేసిన వితిన్ మినిట్స్ లో ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి $1 మిలియన్ ని గెలుచుకున్నాడు. కానీ అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. 1999లో నాసాకి చెందిన అన్ని కంప్యూటర్స్ 21 రోజుల పాటు షట్ డౌన్ అయ్యాయి. అయితే అలా షట్ డౌన్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటంటే, జొనాథన్ జేమ్స్ అనే ఒక హ్యాకర్ అక్కడి అన్ని సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తాడు. అయితే అతను హ్యాక్ చేసినప్పుడు అతని వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అయితే అతను అంతటితో ఆగలేదు, పెంటాగాన్ అనే హై డిఫెన్స్ సిస్టమ్ ని కూడా హ్యాక్ చేశాడు. మన భారత రాజ్యాంగమైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ బుక్ కాపీస్ ని పార్లమెంట్లోని లైబ్రరీలో హీలియం గ్యాస్ తో ఫిల్ చేసిన బాక్సెస్ లో ఉంచారు. అలా హీలియం బాక్సెస్ లో ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ హీలియం గ్యాస్ వల్ల ఆ బుక్స్ పై ఉండే ఎలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా చనిపోతాయి, దానివల్ల ఆ బుక్స్ కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది. ఇండోనేషియాలో టనాటో రాజా అనే ప్లేస్ లో ప్రతి సంవత్సరం మనేన్ అనే ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్ రోజు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పూడ్చిపెట్టిన వారి బాడీని తీసి క్లీన్ చేసి కొత్త బట్టలు వేస్తారు. అంతేకాకుండా ఆ బాడీస్ ని వీధుల వెంట ఊరేగిస్తారు. చివరిగా వారికి పెరేడ్ చేసి ఆ బాడీస్ ని మళ్ళీ పూడ్చిపెడతారు. ఈ ఫెస్టివల్ ని వీరు కొన్ని 100 ఏళ్ల నుండి నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలను 6 రోజుల దాకా జరుపుకుంటారు. జపాన్ ఎంత డెవలప్డ్ కంట్రీనో మనకు తెలిసిందే. అయితే ఇక్కడ డెవలప్మెంట్ తో పాటు సూసైడల్ రేట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ 20 నుండి 40 ఏళ్ల వాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుని చనిపోతారు. అంటే దాని అర్థం, అక్కడ ఆఫీసులలో వర్క్ ప్రెషర్ అంతలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఇష్టమైన ప్లేసెస్ ఎలా ఉంటాయో బియర్స్ కి కూడా, అంటే ఎలుగుబంట్లకు కూడా ఫేవరెట్ ట్రీస్ ఉంటాయంట. అవి వాటి ఫేవరెట్ ట్రీస్ కోసం కొన్ని మైళ్ళ దూరం నుండి వస్తాయి, అది కూడా ఆ చెట్లకు వాటి వీపు రుద్దుకోవడానికి. ఈ రోజుల్లో కింద కూర్చోవడం అంటే అసలు కుదరని పని. ఎక్కడైనా కూర్చోవాలంటే తప్పకుండా చైర్ కావాల్సిందే. కానీ ఈ టెక్నాలజీ మాత్రం చీర్లను కూడా పక్కకు తోసేంతలా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్యాంట్స్ పేరు బయోనిక్ ప్యాంట్స్. ఈ ప్యాంట్స్ ని వేసుకోవడం వల్ల మనం చీర్ లేకుండానే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్యాంట్స్ ని చీర్లెస్ చీర్ అని కూడా అంటుంటారు. ఈ ప్యాంట్స్ యొక్క వెయిట్ కేవలం 2 కేజీలు మాత్రమే ఉంటుంది. ఈ బయోనిక్ ప్యాంట్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఫ్రెండ్స్, మనం మన బాడీలో ఇలాంటి పింపుల్స్ ని గమనించే ఉంటాం. అయితే ఇలాంటి పింపుల్స్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏంటంటే మన బాడీలోని నర్వస్ సిస్టమ్ ఏదైనా బ్యాక్టీరియాని డిటెక్ట్ చేస్తే ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ ని పంపుతుంది. వాటితో ఫైట్ చేశాక మన బాడీలో ఉన్న వేస్ట్ ని డిశ్చార్జ్ చేయడానికి మన బాడీలో ఒక ప్లేస్ లో స్కిన్ పై నుండి ఆ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుంది. అలా మన బాడీలోని వేస్ట్ డిశ్చార్జ్ అవడం వల్ల ఇలాంటి పింపుల్స్ వస్తుంటాయి. మన ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు జీవిస్తుంటాయి, అందులో సముద్రంలో జీవించేవి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిష్ అడల్ట్ ఓషియన్ సన్ ఫిష్. అయితే ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎంత పెద్దదో, ఎంత డేంజరో. కానీ దీని పిల్లలను చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్న చిన్న ఫిషెసే ఈ ఓషియన్ సన్ ఫిష్ యొక్క పిల్లలు. ఇవి పుట్టిన దగ్గర నుండి అడల్ట్ స్టేజ్ దాకా చూస్తే ఇవి ఎంత పెద్దగా అవుతాయో అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ గానీ నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీరు మన ఛానల్కి ఇప్పుడే గనక విజిట్ అయి ఉంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. దాంతో మీ ముందుకు మరిన్ని మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో నన్ను ఇలానే సపోర్ట్ చేశారని కోరుతూ స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.